హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో చెప్పబోయే టిప్స్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇప్పుడు ఆ టిప్స్ ఏవో చూద్దాము టిప్ నెంబర్ వన్ మన కాయగూరలు కోసి ఇలాంటి నైఫ్ మొద్దు బారిపోతే బయటికి వెళ్ళి మనం పెట్టించుకుంటూ ఉంటాం కదండీ అలాంటి అవసరమే లేకుండా ఇంట్లో ఉన్న ఇలాంటి పింగాణి కప్పు ఉంటుంది కదండి కాఫీ కప్పులు కానీ ఇంకేవైనా వాటిని ఇట్లా బోర్లించి వాటిపైన ఇట్లా నైఫ్ వీడియోలో చూపించిన విధంగా అలాగా అంటే కత్తి అనేది బాగా షార్ప్ అయిపోతుందండి మనం బయటికి వెళ్ళి పెట్టించిన అవసరం లేదు సో ఈ టిప్ నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి నెక్స్ట్ టిప్పు కొన్నిసార్లు సొరకాయని సగం వాడుకొని సగం అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటాము అలాంటి టైంలో సొరకాయ అనేది తొందరగా పాడైపోతుంటుంది సో అలా పాడవకూడదు అంటే ఈ టిఫిన్ అయితే తప్పకుండా ఫాలో అవండి ఇట్లా సొరకాయని కోసిన తర్వాత పైన బాగాన కాస్త కుకింగ్ ఆయిల్ని అప్లై చేసి దీన్ని న్యూస్ పేపర్లో చుట్టి మనం ఫ్రిడ్జ్లో ఉంచేసుకుంటే సొరకాయ అనేది త్వరగా పాడవదండి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది సో ఈ టిప్ని అయితే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్పు పనికిరాని టీషర్ట్స్ ఉంటాయి వీటిని పడకుండా ఎలా రీయూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాము ఫస్ట్ అయితే టీ షర్ట్ పైన హ్యాండ్స్ ఉంటాయి కదండి ఆడైతే మనం ఒక థ్రెడ్ తీసుకొని కట్టేయాలి ఇలా కట్టేసిన తర్వాత ఇప్పుడు టీ షర్ట్ని ముందు భాగాన తిప్పేసి కింద టీ షర్ట్కి మడతబెట్టి కుట్టింటారు కదండి అక్కడైతే కాస్త హోల్ పెట్టేసుకొని దానికైతే మనం థ్రెడ్ ఎక్కించుకోవాలి ఎక్కించుకున్న తర్వాత ఇందులోకి వేస్ట్గా ఏమైనా క్లాత్లు ఉంటే వాటిని అన్నిటిని పెట్టేసి మనం ముందుగా పెట్టాం కదండి ఎక్కించాం కదండి ఇట్లా థ్రెడ్ ఆ థ్రెడ్ని అయితే పైన అయితే ముడేస్తే ఇది ఒక పిల్లో లాగా ప్రిపేర్ అవుతుంది ఏవైనా ప్లాస్టిక్ చైర్లు ఉంటే వాటి కింద వేసుకోవడానికి కానీ లేకపోతే మన తల కింద పెట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది సో వేస్ట్గా ఇట్లాంటి టీషర్ట్ని పడేయకుండా ఇలా రియూస్ చేసుకోవచ్చు టిప్ నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి సో ఈ వీడియోలో ఏ టిప్ నచ్చినా వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని టిప్స్ కోసమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్